ఏపి బీజేపీ నేతలు రగిలిపోతున్నారు, మంత్రి కామినేనిపై నిప్పులు చెరుగుతున్నారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేంద్ర మంత్రులను నేరుగా సీఎం దగ్గరికి తీసుకుపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, తమకు చెప్పకుండా కేంద్ర మంత్రులను డైరెక్ట్గా సీఎం చంద్రబాబు దగ్గరికి తీసుకుపోవడంపై ఏపీ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సరే, చాలా రోజులుగా ఈ విషయంపై చర్చ జరుగుతుంది. మంత్రి కామినేని వ్యవహార శైలి బీజేపీకి సంబంధించినట్టుగా లేదు. ఇది పూర్తిగా టీడీపీకి మెయిల్ చేసేలాగా ఉంది. బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు ఎవరొచ్చినా సరే నేరుగా చంద్రబాబు దగ్గరికి లంచ్ మీటింగ్ అని చెప్పి తీసుకువెళ్ళడం, ఆ విషయం బీజేపీ పార్టీకి కూడా తెలియకుండా తీసుకెళ్లే అంశం పైన బీజేపీ కార్యకర్తలు చాలా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సురేష్ బాబు వచ్చిన రోజు కూడా ప్రత్యేకంగా ఎందుకు తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది? నిన్న ప్రకాష్ జవడేకర్ వచ్చిన విషయంలో కూడా కనీసం పార్టీకి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరమే వచ్చిందంటూ పార్టీ నాయకులు నిలిచినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు స్మృతి ఇరానీకి సంబంధించినటువంటి విషయంలో లంచ్ మీటింగ్ వేరే వారితో ఏర్పాటు చేసుకున్నా కూడా పార్టీకి తెలియకుండా పార్టీ ప్రోగ్రామ్ ను హైజాక్ చేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది అనేటువంటి అంశంపై బీజేపీ రాష్ట్ర నాయకులు చాలా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. పార్టీలో తీవ్ర చర్చ జరిగి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి పార్టీకి ఇప్పటికీ ఒక కంప్లైంట్ తీసుకెళ్లి బీజేపీ కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు టీడీపీ ఇది కూడా వికాస్ పర్వకు సంబంధించి మోదీకి సంబంధించినటువంటి విషయం పార్టీ కార్యకర్తలకు తీసుకెళ్లాల్సిన విషయంలో పార్టీకి కాకుండా టీడీపీ తీసుకెళ్లే అంశం ఏ విధంగా పనిచేస్తుందని చెప్పి సీరియస్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే జాతీయ పార్టీకి ఒక కంప్లైంట్ కూడా దీనిపై ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్ సతీష్.